సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేంద్రారెడ్డి జన్మదినోత్సవ వేడుకలను శనివారం రోజున కేకే యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు నామాపూర్ గ్రామాల్లో యువసేన ఆధ్వర్యంలో మహేంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొన్న నేత అని కొనియాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉంటున్న మహేంద్రారెడ్డి మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేకే యువసేన వ్యవస్థాపకుడు ఆరుట్ల మహేష్, మాదాసు అనిల్, బాలరెడ్డి రమేష్, రాజు కిరణ్ రెడ్డి, గుండెల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. కేంద్రంలో సిరిసిల్ల ముద్దుబిడ్డ నిజమైన తెలంగాణవాది కేకే మహేందర్ అన్న జన్మదిన వేడుకలు కేకే యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇచ్చిన పేదలకు సరిగ్గా పథకాలు అందడం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. దాని విషయంలో కేకే యువసేన తరఫున ప్రజల పక్షాన ఉండి పోరాడతామని యువసేన నుంచి డిమాండ్ చేస్తున్నాం. కేకే మహేందర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొత్త పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేము కార్యకర్తలందరం కూడా సబ్ పార్టీ అధికారంలో రావడానికి మా అంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. నామాపూర్ గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన మహేందర్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు మా కార్యకర్తల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి కొత్త నాయకుడైనటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరి కార్యకర్తలను కలుపుకుంటూ పోతూ సమన్వయంతో కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తామని కోరుకోవడం జరుగుతుంది.